ఎవ్రీవన్ నమస్తే అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సంగటి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన రెగ్యులర్ డైట్లో సంగటి యాడ్ చేయటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇందులో ఉండే కాల్షియం ఐరన్ వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉండి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఈ సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యంని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానపెట్టుకోవాలండి. ఈ సంగటికి రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి, జిగురు వచ్చి టేస్ట్ బాగుంటుందండి. నార్మల్ రైస్ని కూడా లేని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒక కప్ రైస్కి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి పలుకు అనేది ఎక్కడా లేకుండా అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. అదే మీరు కనుక నార్మల్ రైస్ యూస్ చేసినట్లయితే 1 కప్ రైస్కి 4 కప్స్ వరకు వాటర్ పడుతుంది. 1 అవర్ పాటు నానబెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా అన్నం మొత్తం పాయసంలాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ రైస్ తీసుకుంటే 1/2 కప్ రాగి పిండి సరిపోతుందండి. యాడ్ చేసుకొని కదపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి రాగి పిండిలోని పచ్చివాసన పోయి బాగుంటుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రాగి పిండి అడుగు మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి మొత్తం రైస్లో కలిసేలాగా కలుపుకుంటే మిగతా 50% కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా గరిటతో మెదుపుకుంటూ ఉంటే రైస్ ఎక్కడైనా పలుగ్గా ఉంటే అలా మెదుపుకోవటం వల్ల మెత్తగా అయిపోతుంది. ఒకసారి పక్కకు దించేసుకొని మెదుపుకుంటే ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద మెదుపుకోవటం కష్టంగా కాబట్టి పక్కకు దించేసుకొని మెదుపుకోండి, ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ గరిటతో కలుపుకోవటం కష్టంగా ఉంది అనుకుంటే పప్పు గుత్తిని కానీ లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ని కానీ యూస్ చేసుకొని మెదుపుకోండి, ఈజీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే సాల్ట్ వేయలేదండి. ఇలా మెత్తగా మెదుపుకుంటే మనకి రాగి సంగటి రెడీ అయిపోతుందండి. నచ్చిన వాళ్ళు ఇలానే తీసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుందండి. దానికోసం కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకుంటే సంగటికి పట్టుకున్నప్పుడు కాలకుండా ఉంటుంది, ముద్దలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకొని కొంచెం సంగటిని తీసుకొని ఇలా ముద్దలుగా చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే మిగతా సంగటిని కూడా చేసుకునేటప్పుడు కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకుంటే కాలకుండా ఉంటుందండి. కొంచెం సంగటిని తీసుకొని ఇలానే ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అదేంటంటే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ సంగటిని అందులోకి పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని ఆ గిన్నెని ఉల్టా తిప్పితే మీకు పర్ఫెక్ట్గా రాగి ముద్దలు రెడీ అవుతాయి, పర్ఫెక్ట్ షేప్లో. ఈ 2 ప్రాసెస్లో మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇలా సంగటి మొత్తాన్ని ముద్దలుగా చేసుకున్న తర్వాత ఈ రాగి సంగటి వేడిగా ఉన్నప్పుడే నాటుకోడి పులుసుతో కానీ లేదంటే ఏదైనా రోటి పచ్చడితో కానీ వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.